కాకపోతే చిన్న చేంజ్ పెళ్లి కొడుకు నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు ప్రేమించిన ఈ కుర్రాడు కాదు అదిగో ఆ దుబాయ్ షేక్ ఆ షేక్ తో మజా తీరిపోయింది అనుకో అక్క నుంచి బొంబాయి షిఫ్ట్ ఆ అన్ని షిఫ్ట్ సిస్టం లే ఏంటి మీరు మాట్లాడేది నిజమామా నిజమే చూడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు హాయిగా బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో గ్రీన్ లైట్ లో వెలిగిపోవచ్చు వెళ్ళు కారెక్కు వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళండిరా కారెక్కించండి చూస్తారేంటి అలాగా వెళ్ళండి వెళ్ళి వదలండి వదలండి రేయ్ రేయ్ వదలండి షా షా వదలండి ఇప్పుడు అర్థమైందా వాళ్ళు సంఘసేవ ముసుకులో ఎంత దారుణాలు చేస్తారో అందుకే నా మాట విను మనకి ఏ ప్రాబ్లం ఉండదు సారీ అమ్మా లేట్ అయింది బయలుదేరదామా ఏమటమ్మా ఆలోచిస్తున్నావు వద్దు బాబాయ్ అదేంటమ్మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను సాక్షులను కూడా సిద్ధం చేసి వచ్చాను ఇప్పుడు వద్దంటే ఎలా మనసు మార్చుకున్నారా లేక ప్రేమను చంపుకున్నారా ఏదో ఒకటి నాకు ఇష్టం లేదు పదరమ్మ మీలాంటి పిరికి వాళ్ళు ప్రేమించుకోకూడదు ఎరా అసలు నీకు బాధ్యత ఉందా అర్ధరాత్రి దాకా జులాయిగా తిరిగి రావడం 12 గంటల వరకు దున్నపోతలా నిద్రపోవడం చిచి నీలాంటి కొడుకు కన్నందుకు నీ సిగ్గుతో చస్తున్నానరా అరే పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఉంది దానికి పెళ్లి చేయాలని బాధ్యత ఉందరా నీకు ఆ ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవడం ఆలోచననే లేదరా నీకు దాని పెళ్ళికి నా ఉద్యోగానికి ఏంటి సంబంధం ఏంటా సంబంధం ఆ దాని పెళ్లి నీ పెళ్లితో ముడిపెట్టారు వాళ్ళు మర్చిపోయావా నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే నీ జీవితంతో పాటు దాని జీవితం కూడా బాగుంటుంది నీకంటూ బాధ్యతే ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునేవాడివే చూడండి ఇలాంటి లింకులు అంటే నాకు ఇష్టం ఉండదు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం వేషాలకి ఏం తక్కువ లేవు చూడండి రామచంద్ర గారు మీ సంబంధం చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే చెప్పండి జోగరావు గారు ఇది నా కూతురు ఎంత పాస్ అయింది నమస్తే మా వాడు మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైటెక్ సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మంచిదండి మంచిది మా అమ్మాయిని మీ అబ్బాయికి మీ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకుందాం శుభం ఇది ఇంకా మంచిది అలాగే చేద్దాం ఏమండి అన్న ఒక మాట అడిగి ఏంటి వాడిని నిన్ను అడిగేది చూడండి ఈ సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను త్వరలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందాం మంచిది వెళ్ళొస్తామండి అలాగేనండి మంచిది రండి అమితాబ్ బచ్చన్ మీ బాస్ కు గుడ్ న్యూస్ మా బాస్ కేనా నాకే లేదా శుభలేఖ అంత లేవు పంచాంగం అంత సంబంధం కావాలా ముందు చెప్పింది విను ఇదిగో ఫోటో అబ్బాయి తాలూకు డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఈ సంబంధం ఖాయమని చెప్పండి అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నారు ఆయన స్వయాన నా బావ కనుక ఏంటి మీ బావ మరైతే మీరు బావల్ని పెళ్ళాడాలని రూలా వెళ్ళవయ్యా వెళ్ళి ఈ డీటెయిల్స్ బలరామ్ గారి ఇంట్లో ఇచ్చే ఆ నాకు తెలుసు అంత అవసరం లేదు నేను వెళ్తున్నా రే రండిరా సంధ్య రండి బాబు గారు రండి ఏరా అల్లుడు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు కనీసం ఫోన్ అయినా చేయమంటారా చేద్దామని అనుకున్నాను అంకుల్ కానీ అమెరికా వెళ్ళొచ్చిన అరుణ్ కి బిడియం మాత్రం పోలేదు ఎవరి పెంపకం మీ చెల్లెల ముందు పట్టుకున్న వాడిని నేనే నరుతలేను వీడెంత పాపం కూర్చోబా ఆ పూజ చేస్తోంది తనే మా అమ్మాయి పేరు ప్రియా
చాలా ఆనందంగా ఉంది. నమస్తే అంకుల్, బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి పెళ్లిడికి వచ్చింది బావగారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం బావగారు. అమ్మ ప్రియ, అంకుల్ వాళ్ళ అబ్బాయి అరుణ్ మొన్నే స్టేట్స్ నుంచి వచ్చారు. నమస్తే. డాడీ స్టేట్స్ లో ఉన్న మనవా అరుణా? ఏయ్, వాడంతేనమ్మా, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినా మెతకతనం పోలేదు. మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది ఇలానే ఉన్నారంటే. బాబు బయలుదేరదామా? సరే అమ్మా, వస్తాం బాబు. సరే బా, రండి. అమ్మాయిని దీవించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. నమస్తే. వస్తానండి. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. అలాగే వదిన. అలాగే వెళ్ళొస్తాం బాబు. వస్తే ఏరా అల్లుడు. ఉంటానండి. వస్తానండి. నమస్తే అమ్మా. సిస్టర్, ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ నువ్వు లోడ్ చేసి ఇచ్చావు. చేసిన పాపం ఊరికే పోదు. మీ డాక్టర్ కి అలవాటైన పని పొరపాటై మా వాడికి చేయాల్సిన ఇంజెక్షన్ ఆయనకే గుచ్చుకుని చచ్చాడు. మీ డాక్టర్ బాడీని మా వాడు అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్యకి పార్సల్ చేశాడు. దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చలామణి అయ్యాడు. అసలు నేనెవరో తెలుసా? మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఇలాంటి మురికి సరుకు మొత్తాన్ని ఠాగూర్లా ఏరి పారేయడానికి వచ్చిన సిన్సియర్ మెడికల్ ఆఫీసర్ ని. ఇగో నేనెవరో తెలుసా? ఆయన అసిస్టెంట్, సేమ్ డిపార్ట్మెంట్. ఇతనికి చికెన్ గుంజా లేదు, మటన్ మంచూరియా లేదు. ఎక్స్పైర్ అయిన మందులు వాడితే పోతారని మీ డాక్టర్ రుజువు చేశాడు ప్రపంచానికి. వారేవా, ఇది మెసేజే? చూడు కిలకిల, ప్రయోగాలు ఎలకల మీద కప్పల మీద చేస్తారు, ఏకంగా మనుషుల మీద చేయరమ్మా. అర్థమైందా? ఇదిగా ఆయన అమాయకుడిలాగా నేను పేషెంట్ లా నటించాం. కిల్ల కిల్ల పద చిట్టి, మరో హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ చేద్దాం. ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో అప్పచెబుదాం. తుంటి మీద కొడితే పళ్ళురాలంటూ ఎవరో చేసిన తప్పుకి ఈ కిలకకి శిక్ష ఎందుకండి? ముళ్ళి పెద్దావా? ఏ మూడు ముళ్ళు వేయాలనుందా? వేద్దామనే ఉంది, కానీ ఎక్స్పైరీలు అన్ని కలిపి ఇంజెక్షన్ రూపంలో నాకు ఇచ్చిందనుకోండి. అప్పుడు నీ పని గిలగిల. అమ్మో, అయితే వద్దు. ఈ ముళ్ళు ఎవరో ఒకరు విప్పుతారులే, గాని మనం విప్పాల్సిన చిట్టాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం బా. పదండి. నవ్వు, నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుందా? ఏమైంది డార్లింగ్? మన పెళ్లి గురించి నేనేం చెప్పినాను దానికి నెగటివ్ గానే చెప్తున్నా. అదేమంటే నేను చెప్పినట్టు చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటావు. 100% కరెక్ట్. పోనీ, ఓ పని చేద్దాం. ఏంటది? మన గురించి, మన ప్రేమ గురించి పోలీసులు చెప్పి మన పెళ్లి చేయమందాం. ఏంట్రమ్నా ఆలోచిస్తున్నా? పోలీసులకి మన ప్రేమ కదా, చెప్పేద్దాం, హెల్ప్ చేయమని అడుగుదాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? అర్థమైందా? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో? అందుకే నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే నేనేం చేయాలో నాకు తెలుసు. ఉషా, ఉషా. ఏనా మామ, ఏముంటుంది నీ ప్రియురాలు? ఏముంది మామూలే. ఏంటో నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎవరైనా ప్రేమించుకుని సుఖపడతారు. నీ ప్రేమ కథ ఏంటో అడ్డం తిరిగేలా ఉందిరా. కథ అడ్డం తిరిగినా ఉష నా చుట్టూ తిరిగేలా చేస్తానరా. అవును, మన వాళ్ళేరి అక్కడ పాపతో వెయిటింగ్, పికప్ కి వెళ్దామా? లేదురా,